హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్, దిస్ ఇస్ తేజ. అయితే రోడ్ స్టార్ విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకోబోతున్నట్లు కొన్ని వార్తలు అయితే బాగా సెన్సేషనల్ అవుతున్నాయి. నిన్న ఒక పోస్ట్ కూడా ఆయన పెట్టారు, సో చాలా మంది కూడా దానికి కామెంట్స్ చేశారు. సో నిజంగానే పెళ్లి చేసుకుంటున్నారా? సో ఇదే విషయంపై మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సో నిజంగానే విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకోబోతున్నారా? ఆ యువతి ఎవరు? అంటే పెళ్లి చేసుకుంటాడని నేను అనుకోవట్లేదు. కాకపోతే ఏంటంటే, అందరూ కూడా దీన్ని పెళ్లి చేసుకుంటున్నాడు విజయ్ అని రాస్తున్నారు. అదేంటంటే, ఎందుకు రాస్తున్నారు ఇలాగంటే, ఒక ఇన్స్టాగ్రామ్లో అతను చిన్న పోస్ట్ పెట్టాడు. అదేంటంటే, ఒక అమ్మాయి చేయిలో అతను చెయ్యి వేసి ఉన్న ఫోటో అన్నమాట. అది ఆ ఫోటోని షేర్ చేస్తూ, ఇన్ని రోజులు వేరు, ఇది ప్రత్యేకం, త్వరలోనే మీకు మంచి వార్త చెప్తానని పెట్టాడు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, సోషల్ మీడియా అండ్ సెలబ్రిటీస్ వీళ్ళిద్దరి మధ్య ఒక రకమైన దాని ఏమంటారు, లవ్ హేట్ రిలేషన్షిప్ ఉంటుందన్నమాట. అంటే సోషల్ మీడియా సెలబ్రిటీల మీద ప్రధానంగా బతుకుతుంటుంది. సోషల్ మీడియా కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, సో సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా మీద బతుకుతుంటారు అన్నమాట. సోషల్ మీడియా అంటే వాళ్ళకి పోస్టులు పెడితే, ఆ పోస్టులు వైరల్ అయితే వాళ్ళకి డబ్బులు కూడా వస్తుంది. అలాగా కోట్లు సంపాదించే సెలబ్రిటీస్ ఉన్నారు ఇన్స్టా పోస్టుల ద్వారా, తర్వాత ఎక్స్ అని ఇప్పుడు పేరు మార్చుకున్న ట్విట్టర్ ద్వారా. ఒక పోస్ట్ పెడితే వాళ్ళకి కోట్లు కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. ఓకే. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దీని ఏమంటారంటే, పరస్పరం ట్రాప్లు అంటారు. సోషల్ మీడియా వాళ్ళని ట్రాప్ చేస్తే, వాళ్ళు సోషల్ మీడియాని ట్రాప్ చేస్తారు. సో ఇప్పుడు విజయ్ దేవరకొండ చేసిన పని కూడా అదే అని నేను అనుకుంటున్నాను. ఇట్ ఈజ్ ఏ ట్రాప్. ట్రాప్ అంటే కావాలని అలా పెట్టడం ద్వారా అందరూ కూడా అతనికి పెళ్ళని, లేకపోతే అతని గర్ల్ ఫ్రెండ్ ఫోటో అని ఇలాగా చర్చిస్తారని అతనికి కూడా తెలుసు. తెలిసే అతను చేశాడనమాట. అంటే ఇలా పెడితే వీళ్ళు చర్చిస్తారు, దీనివల్ల మనకి సినిమాకి ఇప్పుడు ఎల్లుండి రిలీజ్ అవబోతుంది సినిమా, బజ్ వస్తుంది అనేది అతని అభిప్రాయం. మంచిదే అది. అంటే ఇక్కడ ఎవరిని ఎవరు హత్య చేయట్లేదు. అతను ఒక ఫోటో పెట్టాడు, దాన్ని మనం అంతా చర్చిస్తున్నాం, పెళ్ళి అని ఇంకోటి అని. కాకపోతే ఏంటంటే, గత కొంతకాలంగా విజయ్ మీద, సమంత మీద అప్పుడు ఒక దుమారం లేచింది. అంతకుముందు అంతా చాలా కాలం నుంచి కూడా రష్మిక మందన్నకి విజయ్ దేవరకొండకి అఫైర్ ఉందనేది ఎప్పటి నుంచో వస్తుంది. అది ఎవరు ఖండించలేదు. పైగా రష్మిక విజయ్ దేవరకొండ బయటికి వెళ్ళి ఇక్కడ వాటర్లో ఉన్న ఫోటోల్ని వాళ్లే రిలీజ్ చేస్తారు. అక్కడ మా మీడియా ఎవరు లేరు కదా, వాళ్లే రిలీజ్ చేస్తారనమాట. అంటే ఏంటంటే, విజయ్ దేవరకొండకు ముందు నుంచి కూడా సోషల్ మీడియాని ఉపయోగించుకోవడం అనేది తనకి ఐడియా ఉంది. అట్లాగే రష్మిక మందన్న కూడా చాలా క్లారిటీ ఉంది సోషల్ మీడియాతో. అమ్మాయి కూడా ఏదో ఒక పోస్టులు పెట్టడం, కాంట్రవర్సీ చేయడం, ఇవన్నీ చేస్తారన్నమాట. ఇంకా సమంత గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆ ముందు నుంచి కూడా. సో ప్రతిసారి కూడా వాళ్ళు సోషల్ మీడియాను ఉపయోగించుకోవడం జరుగుతుంది. నేను ఇందాక చెప్పినట్టుగా రెండు రకాల ప్రయోజనాలు వాళ్ళకి. ఒకటి, డైరెక్ట్గా పోస్ట్ ద్వారా డబ్బులు వస్తుంది. రెండు, తమ కెరీర్కి అది ఉపయోగపడుతుంది. ఎందుకంటే లైమ్ లైట్లో ఉండడం అనేది సినిమా రంగంలో చాలా ఇంపార్టెంట్. లైమ్ లైట్లో నుంచి పక్కకి వెళ్తే, అంటే అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్ అంటే అవుట్ ఆఫ్ ద మైండ్ అంటాం. అందువల్ల వాళ్ళు పక్కకి వెళ్ళిపోయినప్పుడు జనంలో కూడా వాళ్ళని మర్చిపోయే అవకాశం ఉంది. అందుకని ఎప్పటికప్పుడు మీడియాలో ఉండడం అనేది అవసరం అనమాట. అది కొంతమంది సమంత లాంటి వాళ్ళు, లేకపోతే అనసూయ లాంటి వాళ్ళు ఎక్కువగా అనసూయ గారు పర్ఫెక్ట్గా చేస్తారు. వాళ్ళు ఎప్పుడు నిరంతరం వాళ్ళు లైమ్ లైట్ ఉంటే సినిమా ప్రొడ్యూసర్లు కూడా వాళ్ళని ప్రిఫర్ చేస్తారు, హీరోలు కూడా. ఎందుకంటే వాళ్ళు లైమ్ లైట్లో ఉన్నారు, మన సినిమాకు పెట్టుకుంటే ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది అనేది ఉంటుంది అన్నమాట. అందువల్ల కెరీర్కి ఉపయోగం అవుతుంది, బూస్టప్ అవుతుంది. రెండవది, డైరెక్ట్గా పోస్టుల వల్ల కూడా వాళ్ళకి డబ్బులు వస్తాయి, వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లుగా మారుతారు. ఆ రకంగా రేపొద్దున వాళ్ళు ఏదన్నా ప్రోడక్ట్ని కానీ ఇంకో దాన్ని కానీ వాళ్ళు ప్రమోట్ చేస్తే కూడా డబ్బులు వస్తుంది. ఇలాగా ఇది మల్టిపుల్గా వాళ్ళకి అర్నింగ్ రూట్ అన్నమాట. అందుకనే చేస్తుంటారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ చేసింది కూడా ఇదే ఉంటుంది, ఇంకేం ఉండదు. ఈరోజు రేపో మళ్ళీ రివీల్ చేస్తాడు అతను ఈ ఫోటో ఎవరిది ఏంటని. ఎందుకంటే అది మోస్ట్లీ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ తప్ప అతనేమీ అఫైర్ గురించో లేకపోతే పెళ్లి గురించో చెప్పే ప్రసక్తి అయితే లేదు ఖచ్చితంగా. ఎందుకంటే అట్లాంటివి ఏమన్నా ఉంటే ఈ పాటికే లీక్ అయిపోయేది. ఇప్పుడు ఇకవరకు అయితే ఏం లీక్ లేదు. ఇప్పటి వరకు లీక్ అంతా ఏంటంటే, ఇతనికి రష్మికాంత్ మధ్య అఫైర్ ఉందనేది ఎప్పటి నుంచో ఉంది. అది వాళ్ళు గీత గోవిందం దగ్గర నుంచి వాళ్ళిద్దరి మధ్య అఫైర్ ఉందని
విజయ్ దేవరకొండ రష్మిక ఫ్యాన్స్ అని మనం ఫేస్బుక్లో చూస్తే అనేక గ్రూప్స్ కూడా వాళ్ళ అభిమానులు పెట్టుకున్నారు. మనకి ఇట్లాంటి ఒక కల్చర్ కూడా ఉందన్నమాట ముందు నుంచి. ముందే ఒక హీరోకి ఒక అమ్మాయితో అఫేర్ ఉందని కానీ ఫ్యాన్స్ అంతా కూడా వాళ్ళకేదో పండగ వచ్చినట్టు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. మనకి ఆమె ఈవెన్ ప్రభాస్తో కూడా అదే జరిగింది. ప్రభాస్ కృతిస్ అన్నాడు, ప్రభాత కృతిస్ అన్నాను. అంతకుముందు ప్రభాస్ అనుష్క, అనుష్క ఇలాగా అనుష్క ప్రభాస్ పెళ్లి చేసుకుంటూ బాగున్నాయని అభిమానులు విపరీతంగా కోరుకోవడం. ఎస్ సార్, ఇది ఉంది. అంటే ఫిమేల్ విషయంలో వేరేగా ఉంటారు అభిమానులు, మేల్ హీరో విషయంలో వేరేగా ఉంటారు. ఫిమేల్ విషయంలో ఏమంటే పెళ్లి చేసుకుంటే హర్ట్ అయిపోతారు, మేల్ హీరో విషయంలో ఏమంటే పెళ్లి చేసుకుంటే వాళ్ళకి కూడా సెలబ్రేషన్ మూడ్లో ఉంటారు అన్నమాట. ఇది ఒక రకమైన పేట్రియార్కల్ సొసైటీలో ఉండే ఒక లక్షణం. అంటే స్త్రీలను ఒక రకంగా చూడడం, మగవాళ్ళని ఒక రకంగా చూడడం అనేది, అదే అభిమానులు కూడా అదే పని చేస్తారు. సో ఏదేమైనా విజయ్ దేవరకొండ ఈ ఖుషి సినిమా సెకేనే వస్తుంది నాకు, ఎందుకంటే అది అది చూస్తే సెకేనే గుర్తుకొస్తుంది. మండత్నం సఖే, ఆ విజువల్స్ కానీ వాళ్ళిద్దరి మధ్య ఇదంతా కూడా సఖీ సినిమాని దించేశారా అన్నట్టుగానే ఉంది. కాకపోతే అది రిలీజ్ అయ్యి సినిమా చూసినాక కానీ మనం కరెక్ట్గా చెప్పలేం కానీ అందరూ కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. మండత్నం రెండు సినిమాలని కాపీ కొట్టాడు అనేది ఎక్కువ మంది చెబుతున్నారు. కాకపోతే డైరెక్టర్ శివ నిర్మాణం ఒప్పుకోవట్లేదు. కానీ సినిమా చూస్తే, అంటే మన ట్రైలర్ అవి చూస్తే విజువల్స్ అంతా కూడా ప్రేమించుకున్నారు, తర్వాత పెళ్లి చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నాక వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చాయి. ఇది కాన్సెప్ట్ ఖుషీలో. సో ఆ ప్రేమించుకున్నదంతా కూడా ముంబై విజువల్స్ లాగా ఉంది. అంటే బుర్కా వేసుకొని ఉండడం అమ్మాయి, ఆమె ముస్లిం అని అనుకోవడం, తర్వాత అమ్మాయి బ్రాహ్మణ్ అని తెలియడం, ఇతను క్రిస్టియన్ అని తెలియడం, ఇలాగా ఒక ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ లాగా ప్రొజెక్ట్ చేశారు. దాని తర్వాత మిగతా అంతా చూస్తే కూడా మనకు మండత్నం సఖీ సినిమా వాళ్ళ ఇంటిమేట్గా ఉండడం, గొడవలు రావడం, ఇవన్నీ కూడా కనబడుతుంది అన్నమాట. అంటే ఒక ఇంటెన్సిటీ ఉన్న లవ్ స్టోరీలో గొడవలు కూడా అంతే ఇంటెన్సిటీగా అంతే పెయిన్ఫుల్గా ఉంటాయి అనేది ఖుషీలో మనకి చెప్పారు. రెండోది ఏంటంటే పెద్దల్ని ఎదిరించినప్పుడు మొత్తం బర్డన్ అంతా కూడా లవర్స్ మీదే ఉంటుంది, వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ అనేది తక్కువ ఉంటుంది అన్నమాట. పెద్దలు ఉన్నప్పుడు కనీసం ఇరువైపులా కొద్దిగా ఇన్వాల్వ్ అవుతారు. ఒక్కోసారి దానివల్ల కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి, అది వేరే విషయం. వాళ్ళు ఇంటర్ఫీర్, థర్డ్ పార్టీస్ ఇంటర్ఫీర్ అవ్వడం వల్ల కూడా భార్యాభర్తల మధ్య ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. బట్ ఈ మధ్య ఏమైందంటే ఈ లవ్ స్టోరీలో కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. చాలా మనం చూస్తున్నాం, అనేక హత్యలు ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి. సో ఈ కాంటెక్స్ట్లో నిజానికి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ అది. ఇప్పుడు కరెక్ట్గా డీల్ చేస్తే మాత్రం ఇవాళ యూత్కి కనెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. మరి ఎలా డీల్ చేస్తారనేది మనం చూడాలి. అతను శివ నిర్మాణ ఫ్యామిలీ సినిమాలను బాగా చేయగలడు మామూలుగా, మరి ఇది యూత్ఫుల్గా కూడా ఉండాలి. పెద్ద బజ్ అయితే అనుకున్నంత బజ్ అయితే లేదు ఆ సినిమాకి. మరి అందుకనే విజయ్ దేవరకొండ ఏదో చేస్తున్నాడు, ఎందుకంటే సమంత ఎక్కడ లేదు. మొన్న కూడా సమంతతో అర్ధరాత్రి కాల్ చేసి ఆ వీడియో షేర్ చేశాడు, అది పెద్దగేమి క్లిక్ కాలేదు. సో మరి ఇది ట్రై చేస్తున్నాడు, చూడాలి ఇదేమవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.